జీవనరేఖ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని తాము సైతం జీవనరేఖ ఫౌండేషన్ లో సభ్యులుగా చేరుతామని ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు అన్నారు. జయదేపూర్ మండలంలోని చిన్నకిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవనరేఖ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతా భాస్కర్ రెడ్డి సౌజన్యంతో 75,000 రూపాయలతో 160 మంది విద్యార్థులకు నూతన స్పోర్ట్స్ యూనిఫామ్లను వారు పంపిణీ చేశారు. జయదేపూర్ మండలంలోని చిన్నకిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవనరేఖ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతా భాస్కర్ రెడ్డి సౌజన్యంతో 75,000 రూపాయలతో 160 మంది విద్యార్థులకు నూతన స్పోర్ట్స్ యూనిఫామ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ రెడ్డిలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రెడ్డిల చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు ఈ స్థాయిలో ఉన్న అతిథులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారని, మీరు కూడా మాలాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ తన పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ పంపిణీ చేయడం గొప్ప విషయమని ఉపాధ్యాయుడు భాస్కర్ రెడ్డిని జీవనరేఖ ఫౌండేషన్ సభ్యులు అభినందించారు. అతిథులను ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయుల బృందం శాలవారితో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు శశిధర్ శర్మ, సర్పంచ్ కనకయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు నరేష్, ఉప సర్పంచ్ రాజరెడ్డి, కొండపుచ్చమ్మ డైరెక్టర్ లక్ష్మణ్ రాజ్, చందుస్వామి, ఫౌండేషన్ సభ్యులు ఎర్రవెల్లి భిక్షపతి, తుమ్మ కృష్ణశేఖర్, దాసరి కృష్ణ, జర్నలిస్ట్ బలరాం, చిన్ని కృష్ణ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి ఇతోపికంగా కృషి చేస్తున్నటువంటి మిత్రులు పెద్దలు రఘుత్తం అనడానికి విద్యార్థులందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి మా గ్రామ పెద్దలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జీవనరేఖ మనసుంటే మార్గాలు ఎన్నో అని దానం చేసేవాడు దాన కర్ణుడిగా ఈ ప్రపంచంలో కర్ణుని చెప్పుకుంటాం. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఎవరిని అడిగినా నీ పేరు చెప్పాలి అంటే ఎప్పుడు చెప్తారు? 10/10 వచ్చినప్పుడు చెప్తారు, లేకపోతే బాగా కష్టపడినప్పుడు వస్తుంది, లేకపోతే బాగా చదువుకొని హై లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు వస్తుంది. బాగా అంటే సంపాదన ఒకటే కాదు, ఒక చదువుకున్నట్లయితే మంచి కాన్సెప్ట్ ఉన్నట్లయితే మీ జీవితాలు కూడా మీ ఫ్యామిలీ మీరు లైఫ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఒక మంచి ఆలోచనతోటి చైతన్యంత వరకు మన వంతు సహాయం చేద్దామని 10 మంది మిత్రులు కలిసి ఏర్పాటు చేసినటువంటి జీవనరేఖ, ఆ జీవనరేఖ ద్వారా మా మిత్రుడు భాస్కర్ రెడ్డి గారు వారి దాతృత్వం తోటి మీకందరికీ దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మీరే మీ కుటుంబ చరిత్రను మార్చాలంటే మీరే కష్టపడి చదవాలి. 100 ఏళ్ళ నుంచి కష్టపడుతున్న మన కుటుంబాలు ఇంకా ఎన్ని రోజులు దరిద్రాన్ని అనుభవించాలి ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం పాపం చేసినామని మనం శిక్షణ అనుభవిస్తున్నాం, ఏం తప్పు చేశామని చెప్పి మనం శిక్షణ అనుభవిస్తున్నాం. కొన్ని కుటుంబాలకే సంతోషము, సుఖము, ఆనందము, డబ్బు, హోదా, విలువ. ఇంకా మనం ఎప్పుడు సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతాం మన కుటుంబాలు? కేవలం చదువుకోకనే మనం నష్టపోయాం. ఆ చదువు విలువను గుర్తెరిగి చదువుకుంటే ఏం జరుగుతుందో మీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఉన్నత పాఠశాల పిల్లలు మీరు జీవితం చదువుకుంటే ఎట్లా ఉంటుందో ఊహించుకుంటేనే ఆనందంగా ఉంటుంది.